వ్యాపారాలు పెంచాలని, పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించాలని వీరు డిమాండ్ చేశారు. మన 327 యూనియన్ ఆర్ఎస్ గారు రామకృష్ణ గారిని కూడా 23,000 మందిని ఉద్యోగ భద్రతను ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం విలీనం చేసుకోవాలి డిపార్ట్మెంట్ లోకి కార్మికుల జేఏసీ కన్వీనర్ ఎం శ్రీనివాస్ గారిని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా విద్యుత్ కాంట్రాక్ట్ సంస్థలు గత 2 దశాబ్దాల నుంచి చాలీచాలని జీతాలతో మరి కాంట్రాక్ట్ కార్మికులు 23,000 మంది రాష్ట్రంలో పనిచేస్తున్నారు. మరి వారి డిమాండ్స్ మీద మేము గత నెల మేనేజ్మెంట్ వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఒంగోలు సర్కిల్ ఆఫీసులో మరి లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ నెల 20 తారీఖు నుంచి 23 తారీఖు వరకు కలెక్టరేట్ ముందు, అలాగే 24 నుంచి ఆమర నిరహార దీక్షలు విజయవాడలో స్టార్ట్ అవుతాయి. వాటికి ప్రభుత్వం స్పందించని పరిస్థితుల్లో ఈ నెల 27 తారీఖు ఉదయం 6 గంటలకి మేము నిరవధిక సమ్మెకి పిలుపునిచ్చాము. అలాగే మా ప్రధానమైన డిమాండ్లు సమాన పనికి సమాన వేతనము కల్పించాలి, విద్యుత్ కాంట్రాక్ట్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ మరి సంస్థలో డైరెక్ట్ పేమెంట్ ఇస్తూ విలీనం చేసుకోవాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ 2 డిమాండ్స్ మీద మేము ఈరోజు స్ట్రైక్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నెల 27 తారీఖు లోపు మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి మేనేజ్మెంట్కి గవర్నమెంట్ వారిని మేము విన్నవించుకుంటూ మేము ఈ ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. కాంట్రాక్ట్ బేసిక్ మీద చేస్తున్న విద్యుత్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని జిల్లా ఏఎన్టీసీ తరఫున మేము అనేక సార్లు ప్రభుత్వానికి డిమాండ్ చేశాం. మా జాతీయ అధ్యక్షులు జి సంజీవరెడ్డి గారికి మొన్న 4వ తారీఖు కూడా విజయవాడ డైరీ నగర్ ఇచ్చినప్పుడు కూడా విద్యుత్ కార్మికుల సమస్య ఎట్టి పరిస్థితుల్లో మరి 327 తరఫున మరి ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షులుగా మీరున్నారు, మరి తెలంగాణలో కూడా 23,000 మందికి మరి పర్మిట్ చేసే విధానంగా మీరు కలిగించారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల మొత్తాన్ని కూడా రెగ్యులేట్ చేయాలని మేము ఖచ్చితంగా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా మరి ఈ 2018లో వాళ్ళని రెగ్యులేట్ చేపిస్తాననే మాట కూడా ఆయన నోటి నుంచి రావడం జరిగింది. మరి అదేవిధంగా ఈ విధంగా కాంట్రాక్ట్ కార్మికులు మరి అనేక రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు మరి వాళ్ళ యొక్క చాలీజాలం జీతంతో మరి నడుపుతున్నారు. మరి ఈరోజు ప్రభుత్వం మరి కింద స్థాయి కార్మికులను పెంచకుండా మరి ఇంజనీరింగ్ స్థాయి కార్మికులను ఇంజనీరింగ్ స్థాయి వాళ్ళని ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. దీన్ని మరి ప్రభుత్వం గుడ్డితనంగా వ్యవహరిస్తుంది. మరి ఈ కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులేట్ చేయగలిగితే కదా మరి వెనకాల వాళ్ళకి రాగలిగేది. కనుక ప్రభుత్వం వెంటనే మరి ఈ ఎలక్షన్ 2018లోపు వీళ్ళని రెగ్యులేట్ చేయకపోతే వీళ్ళ పరిణామం ఖచ్చితంగా ప్రభుత్వం మీద పడుద్ది. ప్రభుత్వాన్ని మేము జిల్లా ఐఎన్టీసీ ద్వారా మరి సంజీవరెడ్డి ద్వారా మరి ఆయనకు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం అనుకూలం. దాని మీద మేము ఖచ్చితంగా విద్యుత్ కార్మికులు పర్మనెంట్ చేయకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి సార్ అని చెప్పడం కూడా జరిగింది. దానికి సంజీవరెడ్డి గారు కూడా అనుకూలంగా మాట్లాడాడు. అందువల్ల ఈరోజు అనేక రంగాల్లో అనేక జిల్లాల్లో ఇదే మరి ఎస్సీ కార్యాలయం ముందు మరి విద్యుత్ కార్మికులు ధర్నా చేయడం జరుగుతుంది. కాంట్రాక్ట్ కార్మికుల వాళ్ళ న్యాయబద్ధమైన కోరికలకి మా పూర్తి మద్దతు ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఆఫీస్లోనూ ప్రతి సెక్షన్లోనూ ఒక కాంట్రాక్ట్ లేబర్ లేనిదే ఏ పని కూడా ముందుకు సాగే పరిస్థితి లేదు ఇప్పుడు.